వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కస్తూరి సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుంటా సుఖేందర్ రెడ్డి. ఘనంగా సత్య న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవ సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ నారాయణ రెడ్డి. వ్యభిచార దందా కేసులో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి. యాదగిరిగుట్టలో జరుగుతున్న వ్యభిచార దందాను నిర్మూలించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాల నుండి కోదాడ వరకు కొత్త రైలు మార్గం వేయనున్నట్లు తెలిపిన రాజ్యసభ సభ్యుడు బడుగుల్ లింగయ్యాదవ్. చెన్నైలో ఐఎంఏ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న డాక్టర్ వసంత కుమారి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అని కొనియాడిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బన్నా నరేందర్. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని అనాథ పిల్లలకు పండ్లు పుస్తకాలు పంపిణీ చేసిన బీసీ యువజన సంఘ నాయకులు. ఆడపిల్ల భద్రతపై ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఏఐసీసీ మెంబర్ సీతక్క. డిఎన్ఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు.